పూల సాగుపై తక్కువ పెట్టుబడి ఖర్చుతో పట్టభద్రుడు ఉపాధి పొందుతున్నాడు. ఏ పండుగలలో అయినా దేవుణ్ణి పూలతో పూజిస్తారు, కానీ బతుకమ్మ పండుగలో అందుకు భిన్నంగా పువ్వుల్నే దేవునిగా చేసి పూజిస్తారు. అలాంటి బతుకమ్మ కోసం పూర్వపు రోజుల్లో అడవికి వెళ్తే చాలు, తంగేడు, గునుగు, తామర ఇలా ఎన్నో రకాల పువ్వులు లభించేవి. కాలక్రమేణా అడవులు అంతరిస్తూ ఉండటం, పూల లభ్యత తగ్గిపోవడంతో పూల మొక్కల పంటలు సాగు చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధి పొందుతున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ఎంఎస్సీ వరకు చదివాడు, కానీ ఎలాంటి ఉద్యోగం లభించలేదు. ఏమి చేయాలని ఆలోచిస్తున్న సమయంలో పూల కొరతపై ఆలోచన చేసి తనకున్న 2 ఎకరాల భూమిలో బంతి, సీతమ్మ, జడకుచ్చుల పువ్వులు, మొక్కలు సాగు చేశాడు. ఇక బతుకమ్మ సమయం రానే వచ్చింది. దీంతో 9 రోజులు వాటిని విక్రయించి లాభాలు అర్జిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా పూలు సాగు చేస్తూనే ఉన్నానని, తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి ఉంటుందని రైతు శ్రీనివాస్ తెలిపారు. కరోనా లాక్డౌన్ మూలంగా విత్తనాల సభ్యత, మందుల కొరత మూలంగా ఎక్కువ మొత్తంలో సాగు చేయలేదని అన్నారు. పండుగ వేళ ఆడపడుచులకు పూలను అందుబాటులో ఉంచడం ఎంతో సంతృప్తినిస్తోందని అన్నారు. గత 8 సంవత్సరాలు ఇక్కడ బంతిపూల తోట పెట్టడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం నేను లాస్ట్ ఇయర్ 5 గుంటలు పెట్టాను. ఈ సంవత్సరం 10 నుంచి 20 గుంటలు పెడదాం ప్లానింగ్ తోటున్నా. కానీ ఏంటంటే విషయం ఏంటంటే లాక్డౌన్ వల్ల నాకు సరైన విత్తనాలు కానీ సరైన మందులు కానీ స్ప్రే కొట్టడం జరగలేదు. అయినా కూడా నేను వరంగల్ నుంచి కొన్ని మందులు తెప్పించి నేను మందులు కొట్టడం జరిగింది. ఈసారి వర్షాల కారణం వల్ల మొత్తం చెట్లని కింద పడ్డాయి. దానివల్ల దానికి నేను ఏంటంటే కొయ్యలు కానీ దారాలు పెట్టి నేను పైకి పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ నేను 100 నుంచి 120 రూపాయలు అమ్మిన, నాకు కేజీకి ఏది కేజీకి 100 రూపాయల నుంచి 120 రూపాయలు చొప్పున అమ్మిన. దీన్ని మేము ప్రతిరోజు ఒక 20 దాదాపున ఒక రోజుకు ఒక 2 లేక 4 కూలీలు మేము పెట్టి మేము ఈ పూలను సాగు చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూడవచ్చు కూడా ఇప్పుడు కూడా దాదాపున కట్ చేస్తున్నారు. ఇది మేము మంచిర్యాల కానీ, నిర్మల్ కానీ, లేకుంటే నిజామాబాద్ కానీ అక్కడ మేము ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. అంతేనండి. మార్కెట్ నుంచి వస్తున్నాము, చిల్లర వర్తకులం అంటే హోల్సేల్ రీటైల్ అమ్మేవాళ్ళం. మంచిర్యాల బంతి పువ్వు కానీ, ఎర్రపువ్వు కానీ ఇవి చాలా రేట్లు ఉన్నవి. ఈ సంవత్సరం లాక్డౌన్ కరోనా వలన, లాక్డౌన్ వాడడం వలన రేట్లు తారస్థాయికి వెళ్ళిపోయినాయి. అయితే ఇక్కడ పల్లెటూర్లలోకి వెళ్ళి తోటలో మాట్లాడుకొని హోల్సేల్లో తీసుకొని అక్కడ రిటైల్ అమ్మడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ వ్యాపారం చాలా, పువ్వులది అనే వ్యాపారం చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిపోయినాయి. ఒకటిసారి వాటికి రెక్కలు వచ్చి